తాను ఓడిపోతున్నానని తెలిసి కూడా నమ్మిన విలువ కోసం ఓట్లకు డబ్బులు ఇవ్వకుండా ఓడిపోవడం అతనికి మాత్రమే సాధ్యమేమో సాయం చేయండంటూ చేయి జాపిన వారికి అప్పులు చేసి మరీ సాయం చేసేందుకు వెనకాడని పవన్ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండేందుకు అవమానకరమైన ఓటమికి సిద్ధమయ్యారన్న మాట పవన్ సన్నిహితులు చెబుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఒక్క మందుబాటిలు కానీ ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ ఓటుకు నోటు ఇచ్చేందుకు సస్యమేరా అనడమే ఆయన్ను ఓడిపోయేలా చేసిందని చెప్పాలి దారుణమైన ఓటమి ఎదురయ్యాక రాజకీయాల వైపు చూడడానికి సాహసించరన్న మాట కొందరి నోట వినిపించింది మరికొందరైతే పార్టీని కమలదళంలో కలిపేస్తారని భారీ ప్యాకేజీకి చర్చలు జరుగుతున్నట్లుగా మాట్లాడినోళ్లు ఉన్నారు కానీ అదంతా నిజం కాదన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశారు ఏపీకి సంబంధించిన నేతల్లో ఏమైనా మేధావితనం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ముందు వరుసలో కనిపిస్తారు అలాంటి ఉండవల్లి నోటి నుంచి జనసేనాని గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం మర్చిపోకూడదు ఎన్నికల్లో వాటి మీ తరువాత బయటకు రాలేడని అనుకున్నానని తన అంచనాలకు భిన్నంగా వ్యవహరించాడని ఖర్చులకు అవసరమైన డబ్బుల కోసం తాను సినిమాలు చేస్తానని ఓపెన్ గా చెప్పిన తీరును అభినందించారు ఇంత నిజాయితీగా విషయాలను చెప్పే నేతలు కనిపించాలన్న అభిప్రాయాన్ని ఉండవల్లి వ్యక్తం చేశారు గడిచిన కొద్ది కాలంగా మౌనంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ అసలేం జరిగినా తనకు పట్టనట్లుగా ఉండడం వెనుక కారణం ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది దీనికి కారణం లేదంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత ఒకప్పుడు తాను ఎటకారం చేసిన బీజేపీతో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే అయితే మొదటిసారి మాదిరే ఇప్పుడు కూడా ఏపీ ప్రయోజనాల గురించి మోదీ అండుకో పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో పవన్ ఉన్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదన్న ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇష్యూల మీద స్పందించడం మానేశారు అందుకు విరుద్ధంగా ప్రతి విషయానికి చంద్రబాబును మాట్లాడుతూ ఉంటే ఆయన కాసేపు మౌనంగా ఉంటే మంచిదని కోరుకునే టీడీపీ నేతలు చాలామందే ఉంటారు సరిగ్గా వారు చంద్రబాబు నుంచి ఏం కోరుకుంటున్నారో తన నుంచి కూడా అదే కోరుకుంటారన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది అదే పనిగా మాట్లాడడం దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసిన తర్వాత ఉత్తినే మాట్లాడి ఎలాంటి లాభం ఉండదని అందుకే ఆయన ఏం జరుగుతున్నా ఎవరెంత రెచ్చగొడుతున్నా మరిన్ని సవాళ్లు విసిరినప్పటికీ స్పందించకుండా కామ్గా ఉంటున్నారు ఇదంతా వ్యూహాత్మక మౌనమే తప్పించి మరొకటి కాదంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధం కావాలే తప్పించి అదే పనిగా ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండేదు ఈ విషయం తెలిసినందువల్లే పవన్ తన రూట్ మార్చుకున్నట్లు చెబుతున్నారు ఎన్నికల వరకు ప్రెస్ నోట్లతో తన వాదనను మీడియాతో వినిపించడం మినహా మరింకేమీ మాట్లాడకపోవడం తెలిసిందే తాను అనుకున్నట్లుగా పొత్తుల్ని సిద్ధం చేసుకుని కొత్త ఎత్తులతో జగన్ను ఢీ కొనాలన్న ఉద్దేశంతోనే పీకే మౌనంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు మరి ఈ వాదనలో నిజమేంటన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలగాలి